नेता पार्टी जातीय अध्यक्षुलु मान्यश्री नारा चंद्रबाबु नायडु गारिनि संदेशं इव्वाल्सिंदिगा सादरंगा ई सभ आह्वानिस्तुन्नदि। नमस्कारं। गौरवनीयुलु राष्ट्र तेलुगुदेशं पार्टी अध्यक्षुलु अच्चेन्नायुडु गारु, गौरव पार्लमेंट मन पालट ब्यूरो सभ्युलु, ईरोजु कार्यक्रमानिकि आह्वानितुलु एंदुकु रीसा उंडोस्तांदि। ఈ కార్యక్రమానికి ఆహ్వానితులు నియోజకవర్గ ఇన్ఛార్జిలు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఆయా నియోజకవర్గాలను పరివేక్షిస్తున్నటువంటి జనరల్ సెక్రటరీలు, పార్టీ అబ్జర్వర్లు, నియోజకవర్గానికి ఒకరు చొప్పున అబ్జర్వర్లు పెట్టిన వారు అందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు। ఇప్పుడే ఒక ప్రోమో కోడ్ చూపించారు। మనం చేయబోయే కార్యక్రమం ఏ విధంగా ఉండాలని ఇప్పుడే ఫోటోలన్నీ కూడా మనకు చూపించడం జరిగింది। ఈ రోజు అవన్నీ చూస్తా ఉంటే చాలా బాధ, ఆవేదన। మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేకపోతే ఒక టెర్రరిస్ట్ స్టేట్ లో ఉన్నామా? ఇవన్నీ కూడా చేసింది ఏదో టెర్రరిస్ట్ లో బందుపోట్లో, లేకపోతే నేరాలు చేసే గోరాలు చేసే వ్యక్తులు కాదు, పోలీసుల సహకారంతో జరిగినటువంటి గోరాలు, దాడులు, ఆస్తులపైన, ప్రాణాలపైన, ఆడబిడ్డలకు రక్షణ పైన జరిగినటువంటి గౌరవం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ఆ విషయానికి వద్దాం। ఈరోజు పార్టీ 3.5 సంవత్సరాలు, తెలుగుదేశం పార్టీ 83 లో పెట్టిన పార్టీ 82, అక్కడి నుంచి మీరు చూస్తే రూలింగ్ లో ఉన్నాం, అపోజిషన్ లో ఉన్నాం, దేశ రాజకీయాలనే ప్రభావితం చేయగలిగాం। ఏ రాజకీయ పార్టీకి దక్కని గౌరవం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదే। ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి, కానీ ఈ ప్రాంతీయ ఏ పార్టీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత గౌరవం దక్కలేదు। అలాంటి గౌరవం దక్కిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ, గర్వంగా చెప్పగలుగుతున్నా। ఇది చరిత్ర। ఇంకొక పక్క ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ భావాలే కాకుండా జాతీయ భావంతో ముందుకు పోయాం। ఈ రాష్ట్రం బాగుండాలంటే దేశం కూడా బాగుండాలి, అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోవడమే కాకుండా జాతీయ ప్రత్యామ్నాయాలను కూడా ప్రొవైడ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ। మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ కానీ, తర్వాత నేను వచ్చిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ, తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి పేరు మీద ఉన్నటువంటి వాజ్పేయి గారి పేరుతో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ప్రముఖ పాత్రలు పోషించాం। ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ దేశంలో అనేకమైన రిఫార్మ్స్లో మనం నాంది పలికాం, ముందున్నాం, దేశానికి ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శిగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం। అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి రూలింగ్లో 22 సంవత్సరాలు ఉన్నాం, దగ్గర దగ్గర 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాం। అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ప్రవర్తించామో, బాధ్యతగా ముందుకు పోయామో,
ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే బాధ్యతతో జవాబుదారితనంతో ప్రజలకు సేవ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం కూడా మీకు స్పష్టత ఉండాలి. ఎప్పుడు కూడా మనం ప్రశాంతత కావాలని కోరుకున్నాం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టకమునుపు తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగువారి చరిత్ర నెమరేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి సందర్భాలన్నీ కూడా చూసుకుంటే నా రాజకీయ జీవితంలో నేను 78లో ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలామంది ముఖ్యమంత్రులు చూసా, దేశ రాజకీయాలు చేశాం, ప్రపంచంలో ఉండే వాళ్ళు కూడా మనం చేసిన పనులు చూడడానికి బిల్ క్లింటన్ మొదలుకొని అనేక మంది నాయకులు కూడా హైదరాబాద్కు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీకి ఉండే విశిష్టత. ఒక టెక్నాలజీ కానీ, ఒక రిఫార్మ్ కానీ, ఒక డెవలప్మెంట్ కానీ, ఒక సంక్షేమం కానీ, ఒక అభివృద్ధి కానీ ఏది తీసుకున్నా తెలుగుదేశం పార్టీ ఒక నమూనా. ఆ ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. కానీ ఫస్ట్ టైం చాలామంది ముఖ్యమంత్రులు చూశాం, చాలా ప్రభుత్వాలతో పోరాడాం. తెలుగుదేశం పార్టీ 84లోనే ఫస్ట్ టైం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎంపికైన తెలుగుదేశం పార్టీని ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు బర్తరఫ్ చేస్తే 30 రోజులు పోరాడి మళ్ళీ ఇందిరాగాంధీ గారు తల వంచి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఘనత ఒక్క తెలుగు జాతికే దక్కింది తప్ప ఎక్కడా ప్రపంచంలో జరగలేదు, భారతదేశంలో త్వరగా జరగలేదు. విధిలేని పరిస్థితుల్లో మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే పరిస్థితికి వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టత. అక్కడి నుంచి ఎన్నో సందర్భాల్లో మనం చాలా పోరాడాం, అన్నీ అయినాయి. కానీ ఇంత దారుణమైన నీచమైన ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర ఇది. అందుకే ఆ పేరు పెట్టినప్పుడు కూడా మన వాళ్ళందరూ మాట్లాడాం, దాని అవసరం కూడా మనందరం మాట్లాడుకుందాం. ఇటీవల కాలంలో 3.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పైన దాడులు మొదలుపెట్టారు. అది అచ్చెం నాయుడుతో మొదలుపెట్టిన దాడి, అక్కడి నుంచి అనేక సీనియర్ లీడర్స్ అందరినీ అరెస్టులు చేయడం మొదలుకొని ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపలేసే పరిస్థితి వచ్చి అక్కడి నుంచి లీగల్గా కూడా పోరాడుతూ కడాన సోషల్ మీడియాలో వచ్చిన కేసులు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవన్నీ తీసుకొని స్ఫూర్తిని తీసుకొని మనం పోరాడితే కడాన ఒక మెజిస్ట్రేట్ పైన కూడా ఎవరైతే ఇలాంటివి ఇమ్మీడియట్గా కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వలేదని హైకోర్టు ద్వారా ఎన్క్వైరీ వేయించే పరిస్థితికి వచ్చినప్పుడు అది ఆపే పరిస్థితికి వచ్చాం. అవి ఆపాం కానీ, అరెస్ట్లు ఆపాం కానీ 41A నోటీస్ ఇచ్చిన కేసులు రాత్రిపూట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి భయభ్రాంతులు చేసి పోలీస్ టార్చర్ చేసి ఎక్కడికక్కడ మామూలుగా కాదు 50 మంది పోలీసులు రావడం, రాత్రుల్లో టార్చర్ చేయడం, నేను నా జీవితంలో ఎప్పుడూ వినలేదు ఇవన్నీ కూడా. ఫస్ట్ టైం మీరు చూస్తే రఘురామరాజు ఒక ఎంపీ, ఒక ఎంపీని సిబిసిఐడి ఆఫీసర్లు అరెస్ట్ చేసి మేజిస్ట్రేటు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆ రాత్రి మీ దగ్గరే ఉంటాడని చెప్పిన తర్వాత అతన్ని రాత్రి అంతా టార్చర్ చేసి ఆల్మోస్ట్ ఆల్ చంపే పరిస్థితికి వచ్చి కడాన నడవలేని పరిస్థితిలో మేజిస్ట్రేట్ జరిగిపోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మీడియట్గా హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేశారు. వాళ్ళు కూడా సర్టిఫై చేశారు ఇది వాస్తవాన్ని. కానీ పోలీసు వ్యవస్థ అనేది దీంతో కూడా భయపడలేదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఉన్మాదం. అంత సంఘటన జరిగిన తర్వాత దీంతోనే భయపడతారనుకుంటే అప్పటి కూడా భయపడకుండా అక్కడి నుంచి అదే దీంతో కంటిన్యూ అయ్యి
నిన్న మన ఆఫీస్ లో పని చేసే మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర అతన్ని ఉన్న పలంగా నువ్వు నీ వాట్సాప్ లో మెసేజ్లు పంపిస్తున్నావని అతను డ్యూటీ ఇక్కడ ఉండేటప్పుడు అందరికి మెసేజ్లు పంపిస్తాడు అతను డ్యూటీ అది మీడియా కోఆర్డినేటర్ ఇట్ మీడియా వాళ్ళకి చెప్తాడు పార్టీ వాళ్ళకి పంపిస్తాడు ఏం పంపించాడు ఎక్కడ నేరం ఉంది ఇంట్లో అంటే ఒక ఉన్మాదం పోలీసులు విచ్చలవిడితనం అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఈ రోజు రేపు కూడా ఉందని మర్చిపోతున్నారు ఈ పోలీసు వ్యవస్థ ఒకటే చెప్తున్నా ఈ రోజు మీరు చేసిన అరాచకాలకు అన్నిటికీ టైం వస్తుంది తప్పకుండా మిమ్మల్ని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటా కరెక్ట్ చేపిస్తా తమాషాగా ఆడొద్దండి చట్టాన్ని ఎవరు వ్యతిరేకి ఉల్లంఘించినా శిక్షార్హులే ఈ రోజు అచ్చెన్నాయుడు చెప్పాడు ఆశ్చర్యం వేస్తుంది ఒక ఫ్లెక్సీ ఎవరో కాల్చారంట దానికి పోలీస్ డాగులు అక్కడి నుంచి డిఎస్పి స్వయాన ఎంక్వైరీ అంటే నేను తప్పనలా దీంట్లో ఒక ఫ్లెక్సీకి ఇంత అంగామా చేసిన పోలీసులారా నిన్న తునిలో అయ్యప్ప వేషం వేసుకొని మా ఎంపీటీసీ ఎక్స్ ఆయన ఇంటికి వెళ్ళి దారుణంగా కత్తులతో నరికే వీడియో చూపించిన తర్వాత నీ పోలీస్ డాగులు ఎక్కడికి వెళ్ళాయని అడుగుతున్నా ఎక్కడున్నారు పోలీసులు అడుగుతున్నా సిగ్గుందా పోలీస్ వ్యవస్థకు అడుగుతున్నా సమాధానం చెప్పమని నిలదీస్తున్నా అంటే ఎంతమంది చంపేస్తారు అందరిని చంపేసి మీరు ఇచ్చేయాలనుకుంటున్నారా తమాషా అనుకుంటున్నారా మీరు ఇలాంటి ఒకటే కాదు అనేక సంఘటనలు జరిగాయి।